హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ. సో ఈరోజు అయితే మళ్ళీ మీకు కొన్ని ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి నేను. సో చూసేయండి. ఫస్ట్గా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి. రెగ్యులర్గా అయితే మీరు నా వీడియోస్లో బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూస్తూ ఉంటారు. ఇంకా వాటితో పాటు ఎప్పుడైనా ఒక చిన్న చిన్న వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి నేను. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ అన్నీ కూడా, ఇదిగోండి ఇవన్నమాట బకెట్లు. సో ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, సార్లో పెట్టడానికి, ఇంకా ఇంట్లో వాడడానికి అని చెప్పేసి పళ్ళాలు, గిఫ్ట్ ఐటమ్కి ఇవ్వడానికి, ఇంకా బకెట్స్ ఇవన్నీ కూడా చూడండి. మనకి లేటెస్ట్ మోడల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అన్నమాట. మోస్ట్లీ హెవీ వెయిటెడ్ ఐటమ్స్ వరకు బాగుంటాయండి సాలిడ్ పీసెస్. లైట్ వెయిట్ మనం ఎంత ఇది చేసినా లైట్ వెయిట్ లాగానే ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్కి ప్లాన్ చేసుకున్నప్పుడు మంచి బడ్జెట్లో మీ బడ్జెట్కి తగ్గట్టు ఒక మంచి ఐటమ్ని ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఈ మధ్య అయితే నాకు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఎక్కువ కాల్ చేస్తున్నారనమాట. సో ఇదైతే మనందరికీ తెలిసిందే అండి, నక్షత్ర హారతి. ఇది 52, ఇంకోటి 27 అనుకుంటా, మేబీ నేను కరెక్ట్గా చెప్పాను నెంబర్ నాకు పెద్ద ఐడియా లేదండి. సో నాకు తెలిసి నా వీడియోస్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి. చాలా గ్యాప్ అయితే వచ్చింది కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఇంకా లేట్ చేయకుండా అయితే రెగ్యులర్గా మన వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అనమాట చేయడానికి అయితే, ఆల్మోస్ట్ ట్రై చేస్తూ ఉంటానండి. ఇంకా ఈ కలెక్షన్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మీరు, మనకి చిన్న చిన్న ప్లేట్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా కుకింగ్ చేసుకునే ఐటమ్స్ అవి కూడా ఉంటున్నాయండి. సో ఇంకా ఇవే కాకుండా ఒక ఇదేంటి హారతి ఇచ్చేవి, ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటున్నాయండి. చిన్న చిన్న కుంకుంబర్లు, గిన్నెలు, ప్రసాదం గిన్నెలు, ప్లేట్స్, బౌల్స్, దీపారాధన చేసుకునే కుందులు, ఇస్త్రీ పెట్లు ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. చాలామంది ఇత్తడి ఇస్త్రీ పెట్లు వాడుతూ ఉంటారనమాట, అంటే ఐరన్ వృత్తి చేసే వాళ్ళనమాట. సో మళ్ళీ ఐరన్ బాక్స్లు ఎందుకు అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది కొంతమందికి. ఇంకా రాగి చెంబలు, మర చెంబలు అని అసలు ఇంకా ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ అయితే ఉంటాయండి. నేను స్లోగా అయితే వీడియో చూపిస్తూ ఉంటాను, మీరు చూసేయండి, మీకు ఐటమ్ అయితే తెలుస్తుందన్నమాట ఏ ఐటమ్ ఏంటో నేను చెప్పేదానికన్నా కూడా. ఇవన్నీ అయితే కుకింగ్ చేసుకునే వెజిల్స్ అండి, మనకి కుక్ చేసుకోవడానికి చాలా బాగుండే ఐటమ్. ప్లస్ వీటిలో పులుపు కూడా చేసుకోవచ్చు, ఇలా టిన్ కోటెడ్ ఉన్న వాటిల్లో. ఓన్లీ బ్రాస్తో వచ్చిందైతే మాత్రం అమ్మా రెడీ. సో ఇంకా ఇక్కడైతే నేను గెరిట్లు అంటే మనకి అట్లోసా అట్టలు రేక్ అని చెప్పేసి ఇలాగా చిల్లులతో వచ్చినవి కూడా మనకి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇవన్నీ మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసేయచ్చండి. సో ఇంకా ఇక్కడ ఐటమ్స్ అయితే చూస్తూ ఉన్నారు కదా, మనకి రాగి వాటర్లో అవైలబుల్గా ఉంటాయి, ఇత్తడికి కూడా అవైలబుల్గానే ఉంటాయండి. బ్రాస్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి ఈ బ్రాస్ ఐటెంలో అయితే ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉండవు, కానీ మనకు ఆల్మోస్ట్ తెలిసిందే బ్రాస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి వెరైటీ మోడల్స్లో అయితే మనం కుక్ చేసుకోవడానికి యూజ్ చేసే గెరిట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఇప్పుడు కొత్త ఐటమ్సే కాదండి, ఓల్డ్ మోడల్ ఐటమ్స్ కూడా చాలా క్రేజ్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు చూసినట్టయితే మనం పాత ఐటమ్స్ అయితే అసలు తయారు చేయట్లేదు. సో కొన్ని పాత ఐటమ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, బిందెలు అని చెప్పేసి, మరచెంబులు, గ్లాసులు, అసలు ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే పాతవి కూడా చాలా మందంగా ఉంటున్నాయండి, చాలా బాగుంటున్నాయి కూడా. ఊరికే ఎప్పుడు కొత్త వాటిలోనే మోడల్స్ ఏం చూస్తూ ఉంటారు చాలామంది తెలియని వాళ్ళకి, ఓల్డ్ ఐటమ్స్లో కూడా ఎలా ఉంటాయో చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీకు. సో నేనైతే నిజంగా చూడలేదు ఈ క్యాన్, ఇవన్నీ కూడా ఏమో మనకి కొత్త వాటిలో కూడా తర్వాత వస్తే బాగుండు, ఎందుకంటే ఐటమ్స్ కూడా ఈ ఇదివరకు అయితే వీటిలో రైస్ అవన్నీ కుక్ చేసుకున్న క్యాన్లో కాదండి, ఇప్పుడు చూపించిన కుండ మోడల్ పాట్ ఉంది కదా దానిలో, సో వాటిలో కుకింగ్ కూడా చేసుకునేవారు అన్నమాట.
నేనైతే ఆల్రెడీ చెప్పాను కదండీ, నక్షత్ర హారతి అది పర్చేస్ చేయడానికి అయితే వెళ్ళానన్నమాట, మన వాళ్ళ కోసం తీసుకోవడానికి. అలా కొనుక్కొని తీసుకున్నానండి. ఇది ఇంకొక కొత్త షాప్ అన్నమాట. ఏమైనా కొత్త షాపులు పెట్టారు అంటే కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటాను. ఆ షాపులో ఏమైనా కొత్త ఐటెం వచ్చిందా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, నేను పర్చేస్ చేసేదైతే నక్షత్ర హారతి అండి. మన వాళ్ళు ఎవరో అడిగారని చెప్పేసి ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టాను. సో చూసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ తినైతే మా పక్కన ఉంటుంది అమ్మాయి అన్నమాట, మేమిద్దరం కలిసి వచ్చాము. ఇంకా ఏమైనా మోడల్ ఉంటే తీద్దాము అని చెప్పేసి ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తూనే ఉంటానండి. కొన్ని కొన్ని మంచిగా ఉండే క్యాప్చర్ అవుతూ ఉంటాయి. సో అదే రోజు వచ్చిన తర్వాత అయితే మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా ఊర్లో అశ్విధామ్ టెంపుల్ ఉంటుంది కదండి, అక్కడికైతే వెళ్ళాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇలా మిక్స్ చేసి పెడుతూ ఉంటాను అని చెప్పేసి. సో మా బాబుని నేనైతే బండి లాక్ చేసి వస్తున్నాను అనమాట, స్కూటీ మా బాబుని అది ఎత్తుకుని తన లోపలికి వెళ్ళింది. యాక్చువల్గా ఇది పంచలోహాలతో చేసిన స్టాచ్యూ అండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. బంగారం పోత ఏదో వేసారు కూడా, నాకు యాక్చువల్గా ఐడియా లేదు. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ చూపించినప్పుడు డీటెయిల్స్ ఏమైనా షేర్ చేస్తాలేండి మీతో. ఇప్పుడైతే చూస్తారు కదా అని చెప్పేసి పెట్టాను. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. అసలు ఇంకా ఒక 3 డేస్ బ్యాక్ అయితే ఏవో పూజలు అవి కూడా జరిగినాయి అన్నమాట, చాలా గట్టిగా. మొత్తం ఏంటి ఏదో కానీ చేశారండి. ఆల్రెడీ నేను ఆ రోజు ఏదో ఊర్లో వాటర్ అది పోసి ఏనుగు నది ఊరేగించారు అని చెప్పేసి మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా, అప్పుడు చేసిందేనండి పూజది. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ డెకరేషన్ అంతా కూడా ఉందన్నమాట. సో మీరు కూడా చూస్తారు కదా అని నేను తీసాను. యాక్చువల్గా ఇక్కడికి తమిళనాడు వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఎక్కువ విజిట్ చేసి చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏవో రాసి కూడా ఉన్నాయి, అవి వేరే లాంగ్వేజ్లో రాసి ఉన్నాయండి. మరి అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. సో స్టాచ్యూ అయితే చాలా లాంగ్గా ఉంటుంది. సో ఇదేనండి స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కింద అయితే మాకు ఎలా ఉంటుందంటే కింద అయితే అమ్మవారు, ఇంకా చుట్టూరు ఏమో మనకి వినాయకుడు స్టాచ్యూ, ఆల్వర్లు అంటారు కదా ఆల్వర్లు స్టాచ్యూ, ఇలా బ్లాక్ కలర్ పాలరాయితో చేసి ఉంటాయండి. సో అవైతే స్టేజ్ మీద పెట్టుంటాయి, ఇవైతే మనకి కిందే ఉంటాయి. సో ఇలా అయితే ఉంటుందండి. ఇంకా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ముందైతే ముత్యాలతో అమ్మవారికి పూజ అది చేశారు. ఆ ముత్యాలు ఇలాగ దండలాగా చేశారన్నమాట, మనకు ఊల్ థ్రెడ్తో అది చేసి ఇలా తయారు చేసి వేశారండి. నార్మల్గా వెళ్ళాను కదా మీకు కూడా చూపిద్దాము అని ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. బోర్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్న ఐటమ్స్ ఇవి చూడండి, బొంగరం మోడల్లా ఉన్నాయి కదా, కానీ ఇవేంటంటే మనకి కుంకుమ బర్నండి, చాలా బాగున్నాయి అన్నమాట, క్యూట్గా. అసలు చూడగానే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి కొంచెం ఐటమ్ అయితే. సో ఇవన్నీ అయితే మన వాళ్ళ కోసం తీసుకున్నాయండి. ఇంకా అగరత్తలు గుచ్చేది చూస్తున్నారు కదా, చాలా చిన్నగా క్యూట్గా. ఆ డై మోడల్ అయితే మళ్ళీ రాలేదండి, ట్రై చేశాను కానీ నేను. ఆ డై మోడల్ వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ మీకు కూడా చెప్తానమాట అవైలబుల్గా ఉన్నప్పుడు. సో ఇదైతే కొంచెం మర్ర తిప్పుతారు కదా, అలా తిప్పితే ఓపెన్ అవుతుందండి మోడల్. ఇది జస్ట్ నేను మూత అనుకుని ట్రై చేశాను షాప్లో ఉన్నప్పుడు తెలియక, కానీ ఇది మూత కాదు, ఇలా వస్తుందన్నమాట. సో ఇంకా ఇవైతే అగరవత్తులు చెప్తున్నాను కదండి, అదే చిన్నగా కొద్దిగా క్యూట్గా కావాలి, స్పేస్ తక్కువ ఆక్యుపై చేయాలి నాకు అనుకునే వాళ్ళకి ఇవి కొంచెం స్పేస్ తక్కువ ఆక్యుపై అవుతాయండి. ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు, అదేంటంటే పట్టకర్ర. పట్టకర్ర మనం ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నామండి. నాకు పెద్ద ఐడియా కూడా లేదు, బట్ మా ఇంట్లో ఉన్నాను గుర్తులేదు పెద్దగా. కానీ ఈ పట్టకర్ర అయితే మా ఇంట్లో ఉన్నదానికన్నా కూడా చాలా మోడల్గా బాగా వచ్చిందనమాట, మంచి ఫినిషింగ్తో వచ్చింది. అన్ని కుక్ చేసుకునే ఐటమ్సే ఉంటాయేమో అనుకున్నా కానీ ఇలా మనకు పట్టకర్ర కూడా ఉంటుందని నేను చూడలేదు, అంత పెద్ద అబ్జర్వ్ చేయలేదు.
ఎన్నిసార్లు వీడియోస్ ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళినా. సో ఇవి కూడా ఉన్నాయండి మనకి. ఇంకా వీటిలో ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి చేయొచ్చండి. ఇది లాస్ట్ టైం మా ఇంట్లో తీసుకున్న ఐటెం అన్నమాట. సో లాంగ్ బ్యాక్ చాలా డేస్ అవుతుందిలేండి పట్కర తీసుకుని. సో ఇక్కడైతే మోడల్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, దానికి దీనికి ఫినిషింగ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉందండి. అదైతే ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట. బ్రాస్ కూడా మంచి బ్రాస్ ఐటెం అది, చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. మోడల్ కూడా చూడండి బాగుంది కదా మోడల్గా. సో ఇదైతే చెప్పాను కదా ఆల్రెడీ మన వాళ్ళ కోసం నక్షత్ర హారతి కొంటున్నా అని చెప్పేసి, ఆ నక్షత్ర హారతి అయితే వీళ్ళ గుళ్ళో ఇవ్వడానికి అంటండి. వీళ్ళ పర్పస్ అయితే ఒక 27 ఎన్నో ఉంటాయన్నమాట వీటికి మొత్తం, ఆ 27 వచ్చేలాగా. ఇది చూస్తేనే ఇంత నిండుగా ఉంది అంటే నిజంగా మనం వెలిగిస్తే ఇంకా బాగుంటుందండి. ప్రత్యేక పూజలు ఏమైనా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసారు కదా, ఇది దాచుకోవడం ఏమైనా కష్టమవుద్దేమో అనుకుంటారు కానీ ఈజీయేనండి. స్టోర్ చేసుకోవడానికి కూడా పెద్ద డిఫికల్ట్ కూడా ఏం కాదన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది ఎలా సపరేట్ చేసేసుకోవాలా ఏంటి, మళ్ళీ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటో కూడా అర్థమవుద్దండి. మీకు ఇక్కడ చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ హారతి అయితే మోడల్ ఇదేనండి, ఇలా సపరేట్ సపరేట్గా కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి, ఈజీ టు స్టోర్ అన్నమాట. ఇంకా ఏదైతే మన వాళ్ళ కోసం తీసుకున్నాయిలేండి ఈ ఐటమ్స్, ఈ వీణ ఒక చిన్న బిందె, ఇంకా మనకి ఇప్పుడైతే ఆ బౌల్ వచ్చి కప్పు మోడల్లో వస్తున్నాయండి. అవి దేనికి, ఆ బౌల్ వచ్చి కప్పు మోడల్లో వచ్చాయి అంటే కుంకుమ వేసుకోవడానికి. దేవుడి దగ్గర పసుపు కుంకాలు ఇవి వేసి పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది కదండి, వాటికైతే బాగా యూజ్ అవుద్ది. ఇదైతే నేను చెప్తున్నాను కదా మనకి దేనికి యూజ్ అవుద్ది అంటే వాటర్ అది వేసి దేవుడి దగ్గర పెట్టడానికని చెప్పేసి, పానకం అది వేసి పెట్టడానికని చెప్పేసి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్ అయితే చూస్తున్నారు కదండి భలే ఉందండి, క్యూట్గా ఉంది మోడల్ అయితే. మూతలు ఇలా విడిగా వస్తున్నాయి, గిన్నెకి మనం సెట్ చేసుకోవడం అన్నమాట. సో నేనైతే వీడియోలో చూపించాను, మన వాళ్ళు ఎవరో స్పెషల్గా అడిగి మరీ తెప్పించుకున్నారు మాకు కావాలి అని చెప్పేసి. సో ఈ వీణండి, ఈ వీణ కూడా మన వాళ్ళు అడిగింది. ఒక కలెక్షన్ అయితే కొద్దిగా స్పెషల్ అని చెప్పొచ్చు కొన్ని కొన్ని ఐటమ్స్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పోపుల డబ్బాలో కూడా మోడల్స్. ఇదైతే ఫుల్ బ్రాస్ అండి, ఇంకా థిక్ హెవీ ఐటెమ్ అని చెప్పచ్చు, సాలిడ్ పీస్. ఆ పక్కన గ్లాస్తో వచ్చింది చూసారా, అదైతే లైట్ వెయిట్ అండి, సాలిడ్ పీస్ కూడా కాదు. ఇంకా ఈ పోపుల బాక్స్ ఉందంటే చాలా హెవీ వెయిటెడ్ ఐటెం అండి, హెవీ వెయిటెడ్ ఐటెం చూడండి. బౌల్స్ అవి కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఈసారి. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్లో కూడా ఏమిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఈ ఐటెం అయితే చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి ఉంటాయి కదా. సో అలానే అన్నమాట ఉన్నది. ఇవన్నీ అయితే నేను ఎప్పుడు చూపించే కలెక్షనే, కొన్ని అయితే స్పెషల్ కలెక్షన్ ఉంటాయండి. ఇంకా ప్లేట్స్ అని, గ్లాసులని, దీపాలని చాలా మోడల్స్ అయితే చూపిస్తూ వచ్చానండి ప్రీవియస్గా, ఏంటి ఇప్పుడేంటి. అవన్నీ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అంటే పలానా వాళ్ళు పంపిస్తారు అని చెప్పేసి నా పేరు సజెస్ట్ చేయండి. అంటే అంతకుముందు మా దగ్గర సర్వీస్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తానా ఏంటి అని చెప్పేసి. సో ఈ ఐటెం అయితే చూడండి, ఇదైతే కొత్త మోడల్ శంకు చక్ర నామదీపం. ఒక్కసారి ప్లేట్ అది అడ్డొచ్చింది, మళ్ళీ చూపిస్తాను ఉండండి. ఈ మోడల్ అయితే నిజంగా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ శంకు చక్ర నామదీపంతో వచ్చింది ఉంది కదా, ఇవైతే పర్వాలేనండి అందరికీ తెలిసిందే. ఐస్ క్రీమ్ బౌల్స్, కప్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇంకా సార్. సో ఇక్కడైతే పరా అని చెప్పేసి ఫ్లవర్స్ అది వేసి పెట్టుకోవడానికి బౌల్స్, ఉర్లీలో కూడా కొన్ని డిఫరెంట్ మోడల్స్, గిన్నెలు, గ్లాసులు, పంచపాత్రి, ఇంకా గంట. ఇదైతే చాలా బాగుందండి, చాలామందికి వాటర్ వేసి పసుపు కుంకుమ వేసి పెట్టే అలవాటు ఉంటుంది. డోర్లు, గుమ్మాల దగ్గర, ఎంట్రన్స్ దగ్గర ఆ బుడ్డి చెంబు మోడల్ అయితే చాలా బాగుంటుందండి. ఒక ఫ్లవర్ అది వేసి పెట్టుకుంటే
ఆ షేప్ భలే ఉందన్నమాట. ఫ్లవర్ వాజ్లో అక్కడ యూజ్ చేసుకోవచ్చు మేబీ కావాలంటే మనకి. ఇంకా నాకు ఎన్ని సార్లు చూసిన ఐటమే బాగా నచ్చింది ఆ రోజు వీడియో తీసినప్పుడు, అయితే చాలా క్యూట్గా అనిపించింది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి టోటల్గా అని చెప్పేసి అండి. సో మనకి స్టాచ్యూస్ అవి కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి దీపాలు, ఎప్పుడు నన్ను ఇవి అడుగుతూ ఉంటారు ఇవి ఎప్పుడు అవైలబుల్గా ఉండవు, ఒకటి రెండు పీసులు ఉంటే అయిపోతాయి. సో ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలు ఏంటి, ఆవుదూడేంటి, మోడల్స్ హబ్బా, ఇంకా నేను చెప్పనవసరం లేదండి. ఏ టు జెడ్ బోల్డ్ మోడల్స్, బోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. సో స్లోగా ఇవన్నీ నా మాటలు వింటూ వీడియో చూసేస్తూ ఉండండి. అఫ్ కోర్స్ చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు ఏంటి అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ని బేస్ చేసి నేను అనుకోవచ్చు అనమాట ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు నేను వీడియో పెడతాను అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. హోప్ నాది నిజం చేస్తారని మీరు అనుకుంటున్నానండి. అంటే లైక్స్ ఎలా వస్తాయి దాన్ని బట్టి చూసి, వ్యూస్ని బట్టి చూసి నేను డిసైడ్ అవ్వచ్చు నా దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా అయితే ఈరోజు మీకు నేను షేర్ చేస్తానండి. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు చేయవలసింది ఏం లేదండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా వాల్యుబుల్. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే వాచ్ చేయొచ్చు కూడా. లేదు అంటే అజరంలో కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్నీ చూడాలి అంటే చాలా టైం వేస్ట్, చాలా ప్రాసెస్ అవుద్ది మీకు. సో అలా కాకుండా నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు వీడియోస్ చూస్తూ ఉంటే రకరకాల దేవుడి విగ్రహాలు చూడొచ్చు మీరు, కొత్త ఐటమ్స్ ఏమొచ్చినాయో బయట మార్కెట్లోకి చూడొచ్చు, అలా ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ అయితే చూడొచ్చండి. సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే కుకింగ్కి సంబంధించిన ఐటమ్స్ కనబడుతున్నాయి కదా మీకు, కుక్కర్ అని చెప్పేసి, పాలు పొంగించుకునే గిన్నె, దానిపైన విజిల్, లిడ్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి, బిర్యానీ కుక్ చేసుకునే బౌల్స్ ఏంటి. సో బాస్కెట్ ఫ్లవర్స్ అది వేసి పెట్టుకునే బాస్కెట్. సో ఇదైతే చాలా బాగుందండి షేప్ అయితే, చాలా బాగుందండి మోడల్ చూడడానికి, నిజంగా క్యూట్గా ఉందన్నమాట. ఈ బౌల్స్ అన్నీ అయితే చూస్తున్నారు కదా మోడల్స్ ఎలా వచ్చినాయి ఏంటా అని. మీరు చూస్తే చాలా ఐటమ్ కనిపిస్తుందండి. ఇంకా రెగ్యులర్గా ప్రీవియస్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా బోల్డ్ మోడల్స్ అయితే చూడొచ్చండి మీరు తప్పకుండా. ఇక్కడైతే కొన్ని ఇంకా నేను చూపించలేదు, చాలా ఐటమ్సే చూపించాను కదా ఇప్పటికీ అని. ఇంక నేనైతే పెద్దగా అంటే అంత పర్టికులర్గా ఏం చూపించలేదు, జస్ట్ ఉన్నాయి అలా స్క్రోల్ చేసుకుంటూ వీడియోని అలా ఒక రౌండ్ వేస్తూ మీకు చూపించాను అంతేనండి. ఈ పోపుల్ బాక్సులు అయితే చాలా పెద్దవి అన్నమాట, చాలా అంటే పెద్ద పెద్దవేం కాదు, పెద్దవే అండి. బట్ ఎలాంటి పెద్దవి అంటే మన కిచెన్లోకి బాగా సెట్ అయ్యే ఐటమ్స్. సో థ్యాంక్ యూ.